హాయ్ ఫ్రెండ్స్ నేను వసుమతి వెల్కమ్ టు కమనియా రెసిపీస్ ఈరోజైతే కొంచెం కొత్తగా ప్యాలలతో నోట్లో వేసుకుంటే కరిగిపోయే హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక బగోనిలోకి మూడు కప్పుల ప్యాలాలను వేసుకుందాము వీటినే మరమరాలు అలాగే బురుగులను కూడా అంటారు అందరికీ అర్థమవ్వడానికి చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఈ ప్యాలాలు మునిగేంత వరకు వాటర్ని వేసుకున్న తర్వాత ఈ ప్యాలాలను కొద్దిగా వాటర్లోకి ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా అనుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బగోని పైన మూతను పెట్టేసుకొని పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి మరోపక్క స్టవ్ వెలిగించి ప్యాన్లోకి ఒక కప్పు సన్నగా తురిమిన బెల్లం అలాగే ఒక కప్పు వాటర్ని వేసుకుందాము ఇలా వేసేసుకొని స్పూన్తో ఈ విధంగా కలుపుతూనే బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మీరు తీసుకునే పఫ్డ్ రైస్ క్వాంటిటీని బట్టి బెల్లాన్ని తీసుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇలా పూర్తిగా బెల్లం కరిగిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జగ్గరి సిరప్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి అలాగే మరో పక్క మనం పది నిమిషాల పాటు నానబెట్టుకున్న ప్యాలాలు కూడా వాటర్లో బాగా నానిపోయాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి మనకి మరమరాలు బాగా నానిపోతే ఈ విధంగా స్మూత్గా వస్తాయన్నమాట ఇలా అయిన వాటిని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ లేకుండా స్క్వీజ్ చేస్తూ ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా అన్నింటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అలాగే మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకుల నుంచి గింజలను తీసుకొని దీంట్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకునే జగ్గరి సిరప్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి వడ పోసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని అంతా కూడా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాము ఈ నెయ్యి కాస్త కరిగిబెడయాక దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగిన కాజు బాదంలను వేసేసుకొని క్రిస్పీగా వేగి గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్కి వచ్చేసిన వాటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అంతా కూడా వేసేసుకోవాలి ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత స్పూన్తో ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే లోటు మీడియం ఫ్లేమ్లో ఈ నెయ్యి అంతా కూడా ఈ బ్యాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనము కలపడం ఆపేసామంటే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే నెయ్యి అంతా కూడా ఈ బ్యాటర్లో కలిసిపోయి బ్యాటర్ కొద్దిగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి ఇదంతా కూడా కొద్దిగా దగ్గర పడి నెయ్యి పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంది కదా ఇలా అయిన దాంట్లోకి రెండు చిట్కల రెడ్ ఫుడ్ కలర్ మరొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు బాదంలను వేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఈ హల్వా అనేది పూర్తిగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా నెయ్యిని ఎక్కువగా వేస్ట్ చేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా రెడీ అయిపోతుంది ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి అయితే ఖచ్చితంగా పది నిమిషాల టైం అయితే పడుతుందండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకి హల్వా అనేది ఈ విధంగా పూర్తిగా కూడా ప్యాన్కి సపరేట్ అవుతుంది ఇలా అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే పఫుడ్ రైస్ హల్వా రెడీ అయిపోయింది ఈ హల్వాని మీరు వేడిగా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా లేకపోతే చల్లగా సర్వ్ చేసుకుంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అసలు ఈ హల్వాని తిన్నవాళ్ళు పేలలతో చేసామంటే అస్సలు నమ్మరండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా మీరు కూడా ఒకసారి విధంగా సింపుల్గా ఈ హల్వాను ట్రై చేయండి అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్లో కమనియా రెసిపీస్ పేజ్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్